ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ ఘనత దేవునికి చెందునుగాక. దేవుడు లోకంలో చెడును ఎందుకు అనుమతించాడు? సృష్టికర్త మానవ జాతికి ఇచ్చిన గొప్ప బహుమానం కోరుకునేటువంటి స్వేచ్ఛ. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశముల మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. కాబట్టి నీవు నీ సంతానము బతుకునట్లు జీవమును కోరుకొనుడి అని ద్వితీయోపదేశ కాండం 30:19-20 వచనాల్లో ఉంది. దేవుడు మనిషికి జీవమును లేక మరణమును, దీవెనని లేక శాపాన్ని కోరుకునే స్వేచ్ఛనిచ్చాడని బైబుల్ మనకు తెలియజేస్తోంది. జీవాన్ని కోరుకోమని మనిషిని బతిమాల్తున్నది. పాపం మనిషిలో ప్రారంభమైంది, దేవునితో కాదు. పాపం యొక్క ప్రభుత్వాన్ని దేవుడు అణిచివేస్తాడు. రోమా 6:14. దేవుడు తాను స్వయంగా మూల్యం చెల్లించి పాపానికి ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమా 5:8. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకగా తీయక మన అందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమా 8:32. సమస్త మహిమ ఘనత దేవునికే చెందునుగాక.